For best ambio experience, put on your headphones. Hello, ghost lovers. ఇలాంటి మరిన్ని క్లాసిక్ హారర్ స్టోరీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటని కొట్టండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, దాంతో మీరు ఏ వీడియోని మిస్ కాకుండా ఉంటారు. మన దేశంలో అద్భుతమైన కోటలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో కోటకు ఒక్కో ప్రత్యేకత. ఆ కోటలో దాగి ఉన్న పురాతన ఇంజనీరింగ్ రహస్యం ఇప్పటికీ ఓ మిస్టరీనే. ఇప్పుడున్న టెక్నాలజీతో ఆ రహస్యాన్ని ఇంకా ఛేదించలేకపోతున్నామంటే అప్పటి టెక్నాలజీ ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలాంటి కొన్ని కోటలలో అద్భుతాలే కాదు, ఆద్యంతం భయపెట్టే కొన్ని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. పగలంతా అందరినీ ఆహ్లాదపరిచే ఆ కోటలు రాత్రైతే మృత్యు ఆహాకారాలతో వణుకు పుట్టిస్తాయి. అందులోదే మహారాజ్ ఛత్రపతి శివాజీ పాలించిన సింహగఢ్ కోట. సైహాద్రి పర్వతాలను ఆనుకుని పూణే పట్టణానికి నైరుతి దిశలో దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ కోటని దాదాపు 2000 సంవత్సరాల క్రితం నిర్మించారు. ఈ కోటలో గుహలు, శిల్పాలు కూడా ఉన్నాయి. అంతటి చరిత్ర దాగి ఉన్న ఈ కోటలో ఓ రోజు రాత్రి జరిగిన భయానక సంఘటనను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. మరెందుకు ఆలస్యం? పదండి మన హాంటెడ్ ఇండియాలోకి. కొన్ని సంవత్సరాల క్రితం స్కూల్ ట్రిప్లో భాగంగా ఓ స్కూల్ బస్ సింహగఢ్ కోటకి ఘాట్ రోడ్ గుండా వెళ్తుంది. బస్లో పిల్లలంతా అల్లరి చేస్తూ పాటలు పాడుకుంటూ ఎంతో ఆనందంతో ఉన్నారు. బస్ కిటికీలో నుండి కనిపిస్తున్న ఆ లోయ సోయగాన్ని చూస్తూ కేరింతలు కొడుతున్నారు. ఆ బస్ కోటకి ఇంకో 5 నిమిషాల్లో చేరుతుంది అనగా ఒక్కసారిగా ఏదో చరక్ అంతే. ఆనందంతో అరుస్తున్న పిల్లలు ఉన్నట్టుండి ఆహాకారాలతో అరవడం మొదలుపెట్టారు. బస్ కంట్రోల్ కోల్పోయింది. ఓ బ్లైండ్ టర్న్ వద్దకి రాగానే ఆ బస్ డ్రైవర్ అదుపులో నుండి ఏదో అదృశ్య శక్తి లాగేసుకున్నట్టు అదుపు తప్పి కొండపై నుండి లోయలో పడిపోయింది. పిల్లల ఆహాకారాలు అమాంతం ఆగిపోయాయి. ఆ కొండ చుట్టూ ఒక్కసారిగా శ్మశాన వాతావరణం ఏర్పడింది. ఆ బస్లోని డ్రైవర్తో సహా పిల్లలంతా చనిపోయారు. ఈ ఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత తనుజ్, శివాజీ, కారుణ్య, అనన్య ఈ 4 పూణేలోని ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్లకు దొరికే వారాంతపు సెలవులలో, అదేనండి వీకెండ్, ఎక్కడికైనా వెళ్ళాలని అనుకున్నారు. కొంతమంది కొలీగ్స్ని కనుక్కోగా పూణే దగ్గరలోని సింహగఢ్ కోట ట్రెక్కింగ్ గురించి తెలిసింది. ఇక 2 అక్కడే ట్రెక్కింగ్ చేస్తూ గడపాలని డిసైడ్ అయ్యి బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని బయలుదేరారు. సింహగఢ్ కోట పూణేలో ఉండేవారికి పాపులర్ వీకెండ్ డెస్టినేషన్. ఇక్కడ ట్రెక్కింగ్ అనేది ఓ పెద్ద అడ్వెంచర్లా ఉంటుంది. అందులోనూ వర్షాకాలం అయితే మాటల్లో చెప్పలేం. పాత కద్రాస్ టనల్ నుండి రాత్రి ట్రెక్కింగ్ చేయడం ఓ అద్భుతమైన దృశ్యం. 16 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ మార్గంలో విస్తారమైన కొండ శిఖరాలు, అలాగే మౌంటైన్ చైన్స్తో అందంగా ఉంటుంది. ఇక 4 రెయిన్ కోట్ వేసుకొని పూణేలో బస్ ఎక్కి సింహగఢ్ కోటకి సమీపంలో ఉన్న అటేకేర్ వస్తీ అనే ఊరిలో దిగారు. వీళ్ళు అక్కడికి చేరుకునేసరికి 6 దాటిపోయింది. ఆ ప్రాంతాన్ని అప్పటికే చీకటి కమ్ముకుంటుంది. ఇక్కడి నుండే ట్రెక్కింగ్ చేస్తూ పూణే దర్వాజే అనే ద్వారం గుండా కోటలోకి వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లే ముందు తినేసి వెళ్తే ఎనర్జీ ఉంటుందనుకుని ఓ దాబా దగ్గరికి వెళ్ళి తందూరి రోటీ ఆర్డర్ ఇచ్చి ట్రెక్కింగ్ ఎలా చేయాలని మాట్లాడుకుంటున్నారు. మధ్యలో కారుని అడ్డొచ్చి, అరే ఈ కోట చరిత్ర గురించి మీకేమైనా తెలుసా అని అడిగితే తెలీదన్నట్టు తలూపారు. ఈ దాబా ఓనర్కి తెలిసే ఉండొచ్చు కదా, అడుగుదాం అంటూ ఆ దాబా ఓనర్ని అడిగారు. ఆ దాబా ఓనర్ సింహగఢ్ కోట వైపు చూస్తూ, మహారాజ్ శివాజీ ఛత్రపతి పాలించిన కోట సరిది. ఇక్కడ అనేక మరాఠా యుద్ధాలు జరిగాయి.
ఈ కోటని నిటారుగా ఉండే వాళ్ళతో కట్టడం వల్ల శత్రువుల చొరబాటు నుండి రక్షణగా ఉండేది. ఇక్కడుండే కౌడేశ్వర ఆలయ గోడలపై చెక్కిన ఆనవల ప్రకారం దీన్ని 2000 సంవత్సరాల క్రితం నిర్మించారని అందరం అనుకుంటాం. రెండవ ఇబ్రహీం ఆదిల్ షా దగ్గర కమాండర్ అయిన శివాజీ మహారాజ్ తండ్రి షహాజీ రాజ్కి ఈ కోట బాధ్యతలు తగ్గాయి. కానీ శివాజీ మహారాజ్ అది ఒప్పుకోలేదు. తానే స్వరాజ్యాన్ని స్థాపిస్తానని ఆ కోటని స్వాధీనం చేసుకున్నాడు. ఇది నచ్చక ఆదిల్ షా మహారాజ్ కుట్రపూరితంగా షహాజీరాజ్ని జైల్లో బంధించాడు. తన తండ్రి విడుదల కోసం ఆ కోటని తిరిగి అప్పగించాడు శివాజీ మహారాజ్. సింహం వెనకడుగేసిందంటే ఓడినట్లు కాదు కదా. మళ్ళీ అదే పౌరుషంతో 7 ఏళ్ల తర్వాత శివాజీ మహారాజ్ గర్వంతో మళ్ళీ ఆ కోటను పోరాడి స్వాధీనం చేసుకున్నాడు. ఆ తర్వాత మొఘలులు అనేక దాడులు చేశారు. 1665వ సంవత్సరంలో ఓ ఒప్పందం ప్రకారం మొఘల్ సైన్యాధిపతి అయిన జైసింగ్కు ఈ కోటని అప్పగించవలసి వచ్చింది. 1670లో ఈ కోటని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు శివాజీ మహారాజ్ సుబేదారైన తానాజీ మలుసరే సింహగఢ్ కోటపై చేసిన యుద్ధం చాలా ప్రసిద్ధి చెందింది. కొండపైకి దండెత్తి వస్తున్న శత్రువులను మచ్చిక చేసుకున్న బల్లి సహాయంతో కనుగొన్నారు. తానాజీ మరియు శత్రువుల మధ్య భీకర యుద్ధం జరిగింది. తానాజీ మలుసరే ఆ యుద్ధంలో పోరాడి వీరమరణం పొందాడు. తానాజీ మరణ వార్త విన్న శివాజీ మహారాజ్ గడాలా పాన్ సింహ గేలా, కోట జయించబడింది కానీ సింహం ఓడిపోయింది అని పశ్చాత్తాపంతో అన్నాడని అంటారు. తానాజీ యుద్ధానికి చేసిన కృషికి గుర్తుగా అతని ప్రతిమను కోటపై ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటికీ రాత్రైతే ఆ యుద్ధంలో చనిపోయిన సైనికుల కేకలు వినిపిస్తూ ఉంటాయి. చాలామంది యుద్ధం జరిగేటప్పుడు వచ్చే శబ్దాలు, ఆహాకారాలు విన్నామని చెబుతారు. ఈ పక్కనే ఉండే మా ఊళ్ళలో కూడా రాత్రితే అరుపులు వినిపిస్తాయి సారు. అందుకే రాత్రి 6 దాటిందంటే ఈ కోటలోకి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసించరు అని చెప్పగానే ఉఫ్ ఏంటి ఓనర్జీ, ఏదో 2 ముక్కలు చెప్తావు అనుకుంటే చరిత్రలో ఎంఏ చేసిన వాళ్ళ చెప్పావు అని శివాజీ ఆశ్చర్యంగానగానే, అవును సార్, నేను చరిత్రలో ఎంఏ చేసి ఏ జాబ్ దొరక్క మా నాన్న నడిపే ఈ దాబాని రన్ చేస్తున్నాను అని చెప్పాడు. అది సరే, కానీ నిజంగానే ఆ సైనికుల అరుపులు వినిపిస్తాయా? నిజం సార్, వినిపిస్తాయి. మీరు రేపు ఉదయం ట్రెక్కింగ్కి వెళ్తేనే మంచిది. ఇప్పుడు వెళ్ళి మీ ప్రాణాలను ముప్పులో పెట్టుకోకండి. ఈ సమయంలో దారిలో లైట్స్ కానీ, తాగడానికి నీరు కానీ ఏది దొరకదు. మధ్య మధ్యలో ఆత్మలు వెంబడించవచ్చు. చెప్పేది చెప్పాను, ఇక మీ ఇష్టం అని ఆ దాబా ఓనర్ అనగానే 4 తినేసి ట్రెక్కింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. సమయం దాదాపు 7:30 కావస్తుంది. ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిపించేందుకు సిద్ధమవుతున్నట్టుగా ఉంది. చిమ్మ చీకటి అలుముకున్న ఆ దారంతా మొబైల్ టార్చ్ వేయగానే రాళ్ల రప్పలతో ఉన్న దారి కనిపించింది. చుట్టంతా దట్టమైన చెట్లు ఉన్నాయి. తనుజ్, శివాజీ ముందుకు అడుగులు వేస్తుంటే కారుణ్య, అనన్య మాత్రం కొంత జంకుతున్నారు. ఇక ఇద్దరి చెయ్యి పట్టుకొని ముందుకు సాగారు. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఎదురుగా వీస్తున్న చల్లని గాలి ఆ 4 మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఆ చీకట్లో దూరంగా కనిపిస్తున్న సుందర సహ్యాద్రి పర్వతం, మెనుకు మెనుకుమంటూ మెరుస్తున్న చుట్టుపక్కల ఊర్ల లైట్ల వెలుతుర్లు కంటికి కనురెప్ప వేయనీయట్లేదు. శివాజీ, కారుణ్య ముందు ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్నారు. తనుజ్, అనన్య వీళ్ల వెనకాలే వస్తూ మాట్లాడుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళాక అనన్య బాగా అలసిపోయింది. ఓయ్ తనుజ్, నా వల్ల కావట్లేదు, కొంచెం ఎత్తుకొని తీసుకెళ్ళవా అంటూ తన వెనకాలే వస్తున్న తనుజ్ని అడిగింది. తనుజ్ నుండి ఎలాంటి సమాధానం లేదు. అనన్య ఆగిపోయి, ఏం ఓయ్ వెనకే ఉండి మాట్లాడవేం అంటూ మెల్లిగా వెనక్కి చూసింది. తనుజ్ తన వెనక కనిపించలేదు. అటు ఇటు చూడగా కాస్త దూరంలో కొండ కొనా అంచుల దగ్గర నిలబడి లోయలోకి చూస్తున్నాడు.
తనోజ్ అక్కడేం చూస్తున్నావు అని అరిచింది. అయినా తను చూడడం లేదు. ఓయ్ తనూజ్ అంటూ తన దగ్గరికి వెళ్తుండగానే తనూజ్, తనూజ్ లోయలోకి దూకేశాడు. ఆ అరుపు విన్న శివాజీ కారుణ్య అనన్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరిగిందని అడిగారు. తనూజ్ లోయలోకి దూకేశాడు అని కంగారుగా చెప్పగానే ఇద్దరు షాక్ అయ్యారు. వెంటనే తనూజ్ దూకిన దగ్గరికెళ్ళి లోయలోకి చూస్తూ ఉండగా, ఏంట్రా లోయ ఎంత లోతులో ఉందని లోయలోకి చూస్తున్నారా అని తనూజ్ గొంతు వెనక నుండి వినపడగానే ముగ్గురు హఠాత్తుగా వెనక్కి తిరిగారు. ఎదురుగా తనూజ్, నువ్వు లోయలోకి దూకావని అన్నయ్య చెప్పింది, అందుకే చూస్తున్నావు, అసలు ఎక్కడికెళ్ళావురా అని శివాజీ అడగగానే, నేను ఈ పక్కనే పాస్ చేసి వచ్చాను, దానికే నన్ను లోయలోకి తోసి చంపేస్తావా అని తనూజ్ అనగానే అనన్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. తాను చూసింది ఎవరే ఉంటారు, అది నిజమా లేక తనకి అర్థం కాలేదు. సరే సరే వెళ్దాం పదండి అని శివాజీ అనగానే మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేశారు. అలా వెళ్తూ ఉండగా పక్కనున్న చెట్ల మధ్యలో నుండి కొంతమంది పరిగెత్తుతున్నట్టు శివాజీ కనిపించి పక్కకు చూశాడు. గాలికి ఊగుతున్న చెట్లు తప్ప అక్కడ ఎవరూ లేరు. కోటకి దగ్గరవుతున్న కొద్దీ ఎవరో వాళ్ళని అనుసరిస్తున్నట్టుగా వాళ్ళకు అనిపించింది. కొండపైకి చేరాక అక్కడి నుండి కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఓ వా అని అరిచారు. ఆ చీకట్లో దూరంగా కనిపిస్తున్న కొండలు పర్వత శ్రేణులు చూస్తుంటే ఒళ్ళు గగురు పొడిచేలా ఉంది. మొత్తానికి ఎంతో కష్టపడి రాతి మెట్లను చేరుకున్నారు. ఆ మెట్లు ఎక్కుతూ పూణే దర్వాజే అనే ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. అప్పటికే అలసిపోయిన ఆ నలుగురు కాసేపు రెస్ట్ తీసుకునేందుకు ఆ ట్రెక్కింగ్ దారిని కలుపుకొని ఉన్న ఘాట్ రోడ్ పైకి వచ్చి గోడ మీద కూర్చున్నారు. అనన్య మాత్రం కాళ్ళు లోయ అటువైపు వేసుకొని కూర్చుంది. వాళ్ల దగ్గరున్న పండ్లు తింటూ ఉండగా వాళ్ల పక్కనే ఓ పిల్లాడు కనిపించాడు. ఈ టైంలో అది ఒంటరిగా ఈ కొండపై ఎందుకున్నాడో అర్థం కాలేదు. తనూజ్ ఆ పిల్లాడిని పిలిచి ఇక్కడెందుకున్నావు అని అడిగితే, ఇప్పుడు మా స్కూల్ బస్ వస్తుందన్నా, మేము కోటలోకి వెళ్ళి కోటంతా చూడాలి, అందుకే ఇక్కడ బస్ కోసం చూస్తున్నా అని ఆ పిల్లాడు చెప్పగానే నలుగురు మొక్కలు చూసుకున్నారు. మేబీ పిల్లాడు తప్పిపోయి ఉండాలి అనుకుని తినేందుకు ఓ అరటిపండు ఇస్తూ ఉండగా, అదిగో బస్ వస్తుంది నేను వెళ్ళాలి అంటూ ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి లోయలోకి దూకేశాడు. కళ్ళెదురుగా క్షణకాలంలో జరిగిన దృశ్యానికి నలుగురు వణికిపోయారు. వెంటనే వెళ్ళి చూస్తే ప్రశాంతంగా ఉన్న లోయ తప్ప ఏమీ లేదు. అప్పుడే అనన్య అరుస్తోంది, ఎవరో తన కాళ్ళని లోయలోకి లాగేస్తున్నట్టుగా, కాపాడమని మొత్తుకుంటోంది. ముగ్గురు దగ్గరికెళ్లేసరికి అనన్య మెల్లిమెల్లిగా గోడ అంచుల దాకా వెళ్ళిపోతోంది. అనన్య చేతులతో గట్టిగా గోడని పట్టుకుంది. ముగ్గురు ఎలాగోలా రెస్క్యూ చేసి పైకి లాగారు. వెంటనే ఆ ఘాట్రు నుండి మెట్లు ఎక్కుతూ పూణే దర్వాజా దగ్గరికి చేరుకున్నారు. దీర్ఘంగా ఊపిరి తీసుకొని దర్వాజా వైపు చూడగానే ఏదో తెలియని వింతానుభూతి కలిగింది. దర్వాజా గోడలను తాకుతూ ఉన్న కారుణ్యకి అంటూ సౌండ్ వినిపించింది. ఏంటా అని చూస్తే దర్వాజా గోడపైన గోపాడ్ అనే బల్లిలాంటి ఆకారం గోడపై తిరుగుతూ కనిపించగానే కారుణ్య అరిచేసింది. అందరూ కంగారుగా ఏమైందని అడిగితే గోడవైపు చేయి చూపించింది. అక్కడ ఏ బల్లి కనిపించలేదు. కారుణ్య, ఏమీ లేదు, మనలో ఉన్న భయమే మనకు ఇలాంటివన్నీ చూపిస్తుంది, భయం లేకుండా వెళ్దాం ఓకేనా అని శివాజీ ధైర్యం చెప్పి దర్వాజా గుండా కోటలోకి అడుగుపెట్టారు. అప్పుడే చిన్నగా చినుకులు కురవడం మొదలైంది. ఆ వర్షానికి, మట్టి వాసనకి, ఆ వాతావరణానికి వాళ్ళ మూడు అమాంతం మారిపోయింది. ఎవ్వరూ లేని ఆ కోటలోకి ఆ నలుగురు మాత్రమే వెళ్తున్నారు. అణువణువు శివాజీ మహారాజ్ తనువును నింపుకున్న ఆ కోటలో
ఏ గోడని తాకినా శివాజీ మహారాజుని గుర్తు చేస్తాయి. తడిసిన నేలపై తనుజ్ అనన్య నడుస్తుంటే చుట్టూ ఉన్న ప్రదేశాలను చూస్తూ వెళ్తున్నారు శివాజీ కానున్య. హఠాత్తుగా యుద్ధం జరుగుతున్నట్టు సైనికుల అరుపులు, ఆయుధాల చప్పుడు వినిపించింది. నలుగురు అక్కడే ఆగిపోయి చుట్టూ చూశారు. కోటంతా ప్రశాంతంగా కనిపించింది. ఆ ప్రశాంతత ఎంతోసేపు లేదు. ఒక్కసారిగా అందరి మొబైల్ టార్చ్ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అంతే, కళ్ళ ముందు కటిక చీకటి. ఇంతవరకు లేని భయం ఒకేసారి ఒళ్ళంతా వణికేటట్టు పాకేసింది. కనీసం ఒకరి ముఖాలు ఒకరు చూడలేకపోతున్నారు. ఇక చేసేదేం లేక ఒకరినొకరు చేయి పట్టుకొని వదలకుండా ముందుకు వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళగానే మరో గోడ తగిలినట్టు అనిపించింది. అదే రెండవ పూణే దర్వాజే. అలా తడుముకుంటూ లోపలికి వెళ్తూ ఉండగా కాళ్ళకి ఏదో తగిలి తనుజ్ కింద పడి దొర్లుకుంటూ మెట్ల మీద నుండి కిందకి వెళ్ళిపోయాడు. తనుజ్ చేయి పట్టుకున్న అనన్య అరిచి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు ముగ్గురికి. తనుజ్, తనుజ్ అని మెల్లిమెల్లిగానే మెట్లు దిగుతూ కిందకి వెళ్తున్నారు. కింద పడి గోడకి గుద్దుకున్న తనుజ్ మెల్లిగా కళ్ళు తెరిచాడు. ఎదురుగా సైనికుడి వేషంలో ఓ మనిషి కనిపించడంతో కంగారు పడి లేచి చూశాడు. హే, ఎవరు నీవు? ఈ కోటపై ఏం చేస్తున్నావు? మొఘలుల రాయబారివా లేక గూఢచారివా? పద దర్బార్లోకి అంటూ బంధించి తనుజ్ని కోటలోకి తీసుకెళ్లాడు. ఆ కోట ఇంతకు ముందులా లేదు. దీపాల వెలుగులో అంగరంగ వైభవంగా ఉంది. కోట దారి పొడవున చాలామంది సైనికులు కాపలా కాస్తున్నారు. ఆ సైనికుడు నేరుగా సుబేదార్ దగ్గరికి వెళ్ళి తనుజ్ గురించి చెప్పగా ఆ సుబేదార్ తనుజ్ని కారాగారంలో వేయమని ఆదేశించాడు. ఆ సుబేదార్ మరెవరో కాదు, తానాజీ మలుసరే. మరొక సైనికుడు వచ్చి, సుబేదార్జీ, ఇప్పుడే అందిన వార్త, మన కోటపైకి మొఘలులు దండెత్తి వస్తున్నారని సమాచారం అందింది అని చెప్పగానే, ఓహో అలాగా, వెంటనే మన యశ్వంత్ని కోట ద్వారంపైకి వెళ్ళి ఓ కన్నేయమని చెప్పండి అని సుబేదార్ ఆదేశించాడు. యశ్వంత్ అంటే మచ్చిక చేసుకున్న బల్లి. కొంతసేపటి తర్వాత మొఘలులు కోటపైకి దండెత్తి వచ్చారు. ఇద్దరి సైనికుల మధ్య భీకర యుద్ధం మొదలైంది. కత్తులతో, ఫిరంగులతో ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. కారాగారంలో ఉన్న తనుజ్ని బయటకు లాగిపాడేశారు. ఆ ఘోర యుద్ధాన్ని కళ్ళారా చూస్తున్న తనుజ్కి ఇది కలో నిజమో అర్థం కావడం లేదు. తానాజీ చేస్తున్న పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అలా చూస్తూ ఉండగానే వెనక నుండి ఓ సైనికుడు తానాజీని కత్తితో పొడిచి చంపేశాడు. అది తెలుసుకున్న శివాజీ మహారాజ్ కోటలోకి వీరోచితంగా ప్రవేశించి శత్రువులను మట్టుపెట్టాడు. అతడి దర్పానికి శత్రువులు తలొంచి కోటని వదిలి పారిపోయారు. ఎంతోమంది సైనికులు ప్రాణాలు వదిలారు. తానాజీ మృతదేహాన్ని చూసి, గడలా పాన్సింహగేలా అని అతన్ని గుండెలకు అత్తుకున్నాడు. ఇదంతా కళ్ళార చూసిన తనుజ్కి ఊపిరి ఆడడం లేదు. శివాజీ మహారాజ్ని కళ్ళ ముందు చూస్తుంటే ఆ అమృత ఘట్టాన్ని తాను నమ్మలేక రెండు చేతులు జోడించి అలానే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే శత్రువు వెనక నుండి తనుజ్ని పొడవడానికి వస్తుంటే రెప్పపాటులో శివాజీ మహారాజ్ ఆ శత్రువు తల నరికాడు. తనుజ్ గట్టిగా అరిచి కళ్ళు మూసుకుని తెరవగానే, తనుజ్ రే, బతికే ఉన్నావా అంటూ తన ఫ్రెండ్స్ ఎదురుగా కనిపించారు. అప్పటికే వర్షం తగ్గి ఆకాశంలోని వెన్నెల కనువిందు చేస్తోంది. తనుజ్ తనకి జరిగిందంతా చెప్పగానే అందరూ అది తన భ్రమాన్ని చెప్పి పైకి వెళ్దామని ముందుకు వెళ్తున్నారు. అలా పైకి వెళ్ళగా తానాజీ మలుసరి సమాధి కనిపించింది. అతని విగ్రహానికి మొక్కి ఆ పక్కనే ఉన్న సైనికుల శిల్పాలను చూస్తూ ఉండగా, గడలా పాన్సింహగేలా అంటూ శివాజీ మహారాజ్ అన్న పదం శివాజీకి, కారుణ్యకి,
అనన్యకి వినిపించింది. అందరూ ఒక్కసారిగా భయపడి ఒకరినొకరు చూసుకొని, మీకేమైనా వినిపించిందా అని కారుని అనగానే అవునని తలుపుతూ, అది గడల పాన్సి అని తడబడుతున్న శివాజీని చూస్తూ, గడల పాన్సిహగేల అని తడబడకుండా తనుజ్ అనగానే ఆశ్చర్యపోయారు. ఇదంది శివాజీ మహారాజ్, నేను విన్నాను అందుకే ఇప్పుడు అన్నాను అని తనుజ్ అన్నాడు. అప్పుడే మళ్ళీ సైనికుల ఆహాకారాలు వినిపించడం మొదలైంది. ఆ శిల్పాలు మెల్లిగా కదులుతున్నట్టు కనిపించగానే నలుగురిలో భయం తారస్థాయికి చేరింది. ఆ శిల్పాలు వాళ్ళని చూస్తూ కత్తి తిప్పగానే నలుగురు అక్కడి నుండి పారిపోయేందుకు వెళ్తుంటే ఎదురుగా మొఘలుల సైన్యం కత్తులతో దాడి చేసేందుకు వస్తున్నారు. వాళ్ళని చూడగానే వేగంగా పరిగెత్తుకుంటూ రెండు దర్వాజలను దాటేసి ఘాట్ రోడ్ పైకి వచ్చారు. ఊపిరి పీల్చుకున్నారు. వెనక్కి చూస్తే అంతా ప్రశాంతంగానే ఉంది. అప్పుడే మొదట్లో కనిపించిన పిల్లాడు మళ్ళీ బస్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించాడు. ఏ బస్ వస్తుంది, బస్ వస్తుంది అని ఆ పిల్లాడు అనగానే ఓ మూల మలుపు నుండి ఓ స్కూల్ బస్ వీళ్ళ దగ్గరకు వస్తుంది. లోయలో దూకిన ఆ పిల్లాడు మళ్ళీ ఎలా బతికి బయటకు వచ్చాడో? నలుగురికి అంతు చిక్కడం లేదు. ఏదైతేంది, ముందు కోట నుండి బయటపడితే చాలు అనుకుని ఆ బస్ రాగానే బస్ ఎక్కారు. బస్లో అంతా స్కూల్ పిల్లలే ఉన్నారు. ఆ పిల్లలు కదలకుండా మెదలకుండా వాళ్ళనే విచిత్రంగా చూస్తూ ఉన్నారు. నలుగురు వెళ్ళి బస్ వెనకలా కూర్చున్నారు. ఇంతవరకు నిశ్శబ్దంగా ఉన్న అందరూ ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టారు. బస్ కంట్రోల్ తప్పింది, నేరుగా లోయలోకి వెళ్తుంది అనగా నలుగురు కిటికలో నుండి బయటకు దూకేశారు. చిన్న చిన్న గాయాలను చూసుకుంటూ లోయలో పడ్డ బస్ని వెళ్ళి చూస్తే అక్కడ బస్ పడ్డ ఆనవాళ్లే కనిపించలేదు. ఈ సింహగఢ్ కోట నిజంగానే హాంటెడ్ అని అర్థమై అక్కడి నుండి పరిగెత్తుతూ దగ్గరలోని హోటల్లో రూమ్ తీసుకుని రేపు ఉదయాన్నే పూణేకి వెళ్ళిపోయారు. జరిగింది ఎవరికి చెప్పకుండా వారిలోనే దాచుకొని శివాజీ మహారాజ్ని రోజూ తలుస్తూ భయాన్ని పోగొట్టుకుంటున్నారు. స్థానికుల ప్రకారం ఈ కోటలో నుండి రాత్రిపూట నిజంగానే యుద్ధంలో మరణించిన సైనికుల కేకలు వినిపిస్తాయని చెప్తారు. అదే కాకుండా కొండపై నుండి ఓ బస్ లోయలో పడిపోవడంతో ఆ ప్రమాదంలో మరణించిన ఆ పిల్లల ఆత్మలు కూడా ప్రమాదం జరిగిన లోయ దగ్గర కనిపించి మరుక్షణంలో అదృశ్యమైపోతారని అంటారు. మరి మీరు ఎప్పుడైనా సింహగఢ్ కోటకి వెళ్ళినప్పుడు మీకేమైనా ఇలాంటి గాలి కానీ ఆత్మల అరుపులు కానీ వినిపిస్తే నాకు చెప్పండి, మర్చిపోకుండా. అంటిల్ దెన్ మరో హాంటెడ్ స్టోరీతో మళ్ళీ వస్తాను. జై హింద్. గడల పాన్సింహ గేల. స్పాటిఫై, జియో 7, వింక్ మ్యూజిక్, యాపిల్ పాడ్కాస్ట్, గానా పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్లో కూడా వినండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మరిన్ని హారర్ స్టోరీస్ కోసం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.